అప్పుడే రుచి పిచ్చిందని వాడు తల్లి ప్రేమ ఏమిటో నోరు మూసుకొచ్చి స్కూటరా మూసుకురా ఏమిటది ఏమైంది వాళ్ళ నుంచి వీడిని స్కూల్ పంపించకండి వాళ్ళ మీద మంత్రం పెట్టినట్టు బయట కదలేవకండి ఏంటి బాబు ఏం చేశామ్మా అయ్యో ఈడేదో భాష మాట్లాడుతున్నాడయ్యా నాకు మాత్రం అర్థమయ్యి వచ్చిందా నువ్వు ఆగి చెప్తాను బాబు బాబు ఏమైంది నాన్న తప్పు నాన్న తాతయ్య నట్టు అనకూడదు అమ్మో అమ్మో నేను చచ్చిపోయినా చూసావుటే చూసావుటే దుక్కులాగా ఉన్నా నన్ను పట్టుకుని చచ్చిపోయాడని ఎలా అంటున్నాడు ఇదేదో పోతం పనేనయ్యా కుక్క కూడా అరుస్తా ఉంది నా మమ్మీ కావాలి నన్ను మా ఇంటి పంపండి పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చాడు దెయ్యం పడిపోతా అబ్బా నువ్వు ఉండరా వాడు అసలే బెదిరిపోతుంటాను ఏ ఎర్రనీళ్ళు దాటాడు ఏ పాప ఇష్ట తిండి తిన్నాడు బాబు రవి ఏమైందమ్మా నా పేరు రవి కాదు చంద్ర అమ్మో అమ్మో పేరు కూడా మార్చేస్తున్నాడు అయ్యో పసిపిట్టని గుండెల్లో పెట్టుకుని పెంచాను ఒరే బాబు దెయ్యం పడితే నేట మాట్లాడతారా ఇప్పుడు నేనేం చేయను దేవుడు ఫ్యాక్టరీ సైడ్ లాగా రాగమనుకున్నాం ఒరే ఇంకా చూస్తావరా వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి వెళ్ళి వానెలిచినట్టయ్యిందయ్యా నువ్వు వెళ్ళి పుచ్చుకించు ఆడవాళ్ళకైతేనే పిల్లలు తొందరగా మర్చిపోతారే నువ్వే వెళ్ళి పుచ్చుకించు వెళ్ళి నమస్కారం అమ్మా రండి చూడండి అమ్మా స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు తన పేరు చంద్ర అంటున్నాడు నీ పేరు చంద్రనా అమ్మానా ఇంక మమ్మీ పేరేనా భారతి ఇంక అమ్మ పేరు భారతి ఓరి 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 నువ్వే విన్నావయ్యా దొంగరాముడు వీడు నీ కొడుకు కాదు అదేమిటండి డాక్టర్ గారు మీరు కూడా అలా అంటారు వీడు స్వయానా నా మనవడండి స్వయానా మీ మనవడేనండి కాదు రవి మాత్రం కాదు అదే మీ కోడలు కవల పిల్లని ప్రసవించింది అందులో పెద్దవాడిని మీ అబ్బాయి ఎత్తుకొచ్చేశాడు రెండో వాడు వీడు తల్లిదారు పెరుగుతున్నాడు రావుడు ఏడు ముద్రలు పెట్టుకుంటే లాభం లేదు వాళ్ళ అమ్మను కూడా తీసుకురావాలి వస్తా అరే బాబు అవునురా బాయ్ ఈ బుజ్జిగాని తీసుకొచ్చావు సరే మరి రవి మాట ఏమిటి మర్చిపోయిన వాడు స్కూల్ దగ్గర ఉండి ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అరే బాబు నమస్తే మరవేడి భారతం తీసుకుపోయింది తీసుకెళ్ళిందా ఈ లడ్డు తిను బాబు నాకొద్దు పోనీ ఈ పాలకో తీసుకో వద్దు నాకు ఇవి చాలా బాగుంటాయి బాబు తీసుకో నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తానండి నన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు నేను మీ అమ్మని బాబు అబద్ధం మా అమ్మ లేదంటగా ఉన్నాను బాబు నేనే మీ అమ్మని పురుటి మంచం నుంచి ఎత్తుకెళ్ళి నిన్ను తల్లి లేని వాడిని చేశారు నాకు మరో బిడ్డ ఉన్నాడన్న నిజం కూడా తెలియనివ్వలేదురా మీ నాన్న
నీకు చెప్పినంత అబద్ధం బాబు. నేనే నేనే మీ అమ్మను బాబు. కాదు, నువ్వే అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నిన్ను ఎలా నమ్మించుండ్రా? నన్ను ఎంత పాపిష్టి పుట్టుకు పుట్టించావు. నవమాసాలు మోసి కన్న బిడ్డకి నీ తల్లి నేనేరా అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి తెచ్చావు కదయ్యా. ఒరే, ప్రపంచంలో ఎవరైనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే తల్లి తోడని అమ్మ మీద ఒట్టేసి చెప్తారు. నువ్వు ఆ తల్లినే నమ్మటం లేదే, ఎవరు తోడు తెచ్చుకుని నిన్ను నమ్మించనురా? ఏ రుజువు చూపించి నీ చేత అమ్మ అని పిలిపించుకోను చెప్పరా? ఎవరిని సాక్ష్యం తె ఫోటో చూడు. మీ తాతయ్య, మీ నాన్నమ్మ, నేను, మీ నాన్నగారు చూసావా? మీ ఇంటి పక్క పక్కనే ఉన్నాం కదూ. చూడు బాబు, నేను మీ నాన్న పక్కనే ఉన్నాను చూడు. బాబు రవి, ఆరు సంవత్సరాలుగా లేని కన్న ప్రేమ నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట. రవి రా. కష్టంలో సుఖంలో, బాధల్లో ఆనందంలో మనిషి పుట్టు పుట్టిన ప్రతివాడు పిలిచేది అమ్మానేనండి. ఆ పిలుపుకు నా బిడ్డను దూరం చేయకండి. అహంకారంతో మనల్ని అవమానించి అల్లరి చేసి వెళ్ళిపోయింది. అది నీ కమ్మెందుకు అవుతుంది? రాగడా. అభిమానంతో నేను చేసిన పనికి అర్థాలు మార్చి పసి మనసును విరిచేద్దాం అనుకుంటున్నారా? బాబు రారా. అమ్మ అన్న పిలుపుకే వాడికి అర్థం తెలియకుండా చేసి ఇక నీ కడుపు తీపి వాడికే తెలుసు. రవి రా. బాబు, బాబు రారా. నాన్న, పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కడుపులో తన్నుతూ ఉంటే మురిసిపోయేదాన్ని. ఇప్పుడు నా గుండెల్లో తన్ని వెళ్ళిపోకరా. నీ తల్లి ప్రేమను చూసావుగా, తలకిందులైంది. ఇంకేమైనా ప్రేమలు ఉన్నాయో వెతుక్కో.
పుట్టిన బిడ్డని పురుటి మంచం మీదే తీసుకుపోయారు. ప్రేమగా తెచ్చుకున్న బిడ్డను వాడు కళ్ళ ముందే నా ఆత్మాభిమానాన్ని విక్రయించి తీసుకుపోయారు. ఇద్దరు బిడ్డలకి దూరమై నిస్సహాయంగా నిలబడిపోయాను. నేనెందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బాబు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనరా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బాబు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు.